నమస్తే అండి. నమస్తే. రాపత్మర్ బోర్డు. నా పేరు భాస్కర్ రావు. ఓకే సార్, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది ఏదన్నది అనవసరం. కేసీఆర్ వల్ల, ఆ పార్టీ వల్ల నాకు ఒక రూపాయి ఉపకారం లేదు. నేను సత్తాను సిద్ధంగా ఉన్నాను. జై కేసీఆర్ అని అన్నసరాడు రాడు, పెట్రోల్ హౌస్ కాల్చుకుని చచ్చిపోయిన రాడాడు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని శ్వేత, ఇది కార్పొరేటర్ బతిమాల ఏడ్సా కోళ్ళట్టుకున్నా. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు ఇల్లు లేదు, నీళ్ళు నీడ లేదు, నాకు అప్పులు పాలు అయిపోయాను, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మేడం గారు అన్నాను. అంతా ప్రైవేట్ అయ్యా ఉంది, అంతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. లంచాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, లంచాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. అసలు లేనివాడికి ఏమీ లేదు, నీళ్ళు నీళ్ళు లేదు, ఎవరైనా అడగండి. అర్థమైందా? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అందరికి ఇచ్చే ప్రజల్ని, పేద ప్రజల్ని కొంచెం అభివృద్ధి చేసా అంటున్నారు, మరి మీకు ఎందుకు రాలేదు? మరి అది ఇట్లా పైవాలు పట్టించుకోవట్లేదు అన్న. రైటే, నేను అర్హుణ్ణి, నీకేమీ లేదని చెప్పింది శ్వేత. చెప్పినప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా లేదా? లాటరీ వేసింది, ఆ లాటరీ నేను దురదృష్టవంతుణ్ణి. అసలే నేను చట్టాను సిద్ధంగా కూడు నీళ్ళు లేకుండా ఉన్నాను. నాకు దురదృష్టం, నాకు అడ్డుకుని నాకు లాటరీ రాలే, నాకు బెడ్రూమ్ ఇవ్వలే, లంచం ఇవ్వలేకపోయాను, అందుకు బెడ్రూమ్ ఇవ్వలే. ఒకటే, కేసీఆర్ 100 ఎకరాలు పొలం ఉన్నవాడికి ఎకరాలకు 15 ఏళ్ళు ఎంతకని ఇవ్వాలి? 4 ఎకరాలు లోన్ ఉన్నవాడికి ఇవ్వాలి. ఈ రూల్ ఎవరికి తెలియదా? అంతే నేను మాట్లాడేది. అంత నమస్కారం, తప్పేమైనా ఉంటే దాన్ని క్షమించాను. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరండి? సమీరా. ఏం చేస్తారమ్మా? నేను జాబ్ చేస్తాను ఎన్జిఓలో. ఓకే మేడం, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నా? కాంగ్రెస్ పార్టీ సార్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ అనుకుంటున్నారు కాంగ్రెస్? ఎందుకంటే కేసీఆర్ తో అలసిపోయాం, ఏం జరగలే. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఒక హిందూ అబ్బాయిని, ఇల్లు లేదు, ఏం లేదు, ఎవరికైతే వచ్చిందో వాళ్ళకే వచ్చినాయి. ఇవాళ మేము గోపాలపురం వెళ్తాం మామూలుగా పని మీద. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళందరూ ఉన్నోళ్ళలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఇల్లు లేనోళ్ళకి, పేదలకి, ఏమి వాళ్ళకి ఏమి లేనోళ్ళు, స్థిరమైన స్థితిలో ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మేము అడుగుతాం మీరు ఏం చేస్తారు అంటే, మా అబ్బాయి ఎస్ఐ, మా అబ్బాయి కానిస్టేబుల్, మా అబ్బాయి దీంట్లో జాబ్ చేస్తున్నాడు, మరి మీరేంటి ఇక్కడ? మాకు ఇల్లులు వచ్చినాయి, మరి అదేంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే? అప్లై చేసుకోలేదా మీరు? మీరు అప్లై చేసుకున్నారు? అప్లై చేసినా రావు రావు సార్. ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారు అంటున్నాము, మధ్యలో నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏచ్చుకుంటారు. తెలియకుండానే చేస్తారా సార్ నాయకులు? ఇప్పుడు కేసీఆర్ ని గెలిపించేదే నాయకులు అంటారు. నాయకులు చేసే పని కేసీఆర్ తెలియకుండానే ఉంటారా చెప్పండి? అన్ని కేసీఆర్ గారికి తెలుసు. ఇక ఈసారి అయితే కేసీఆర్ గారు రారు సార్. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోడజ కుమార్ గారు, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వర గారు పోటీ చేస్తున్నారు, ఎవరు కోట వేస్తారు? కాంగ్రెస్ కి వేస్తాం సార్. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మన తెలంగాణ అభివృద్ధి చెందిద్ది అంటారా? పేద ప్రజలకి ఉపయోగపడతారంటారా? అభివృద్ధి చెందిద్దో లేదో తెలియగానే పూర్ పీపుల్స్ మాత్రం డెవలప్ అవుతారు సార్, అది మాత్రం పక్క. కాంగ్రెస్ ఉన్నదే అది సార్, పూర్ పీపుల్ డెవలప్ అయ్యేదే కాంగ్రెస్ వల్ల. థ్యాంక్ యూ. నమస్తేనా? చెప్పన్న. మీ పేరండి? నా పేరు రామచంద్ర అన్న. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పేదోడికి ఏం జరగలేదన్న, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఏదైనా సరే, ఫారెస్ట్ భూములకు కూడా పట్టాలు మాకు ఇవ్వలేదు, ఏసీ ఎస్టీలకే ఇచ్చారు. ఇప్పుడు మేము 60 సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నా కానీ మా బీసీలు మోకం చూసిన వాళ్ళు కూడా లేరు. మీకు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఏమీ లేవు అన్న, నిరుపేదలో మేము అడిగి భూమి చేసుకుంటూ బతుకుతున్నాం. గవర్నమెంట్ మీ దగ్గరకు వచ్చి అంటే ఏం చేయలేదండి? మరి ఏమీ చేయలేదు, ఇల్లు కూడా ఇవ్వలేదు. మా బీసీలకే పట్టాలు వేస్తామని సర్వే చేశారు, అవి కూడా ఇవ్వలేదు. ఈ దాపు అయితే కాంగ్రెస్ వస్తుందండి. వస్తే మీకు ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారు? కాంగ్రెస్ వస్తుందండి, కాంగ్రెస్ వస్తే పట్టాలు వేస్తాం, అన్ని కులాల క్రితం అని చెప్పింది. థ్యాంక్ యూ అన్న. నమస్తే బాబాయ్. అన్నా మీ పేరండి? కాజా. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటే, ఈసారి ఈ పార్టీ అంటే ఈసారి ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నా తెలంగాణలో? కాంగ్రెస్ వస్తుంది. ఎందుకని అంత స్ట్రాంగ్ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఉంది కదా ఇంకా. బీఆర్ఎస్ ఉంది, ఏం చేస్తుంది బీఆర్ఎస్? అంటే బీఆర్ఎస్ 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చా, దళిత బంధు ఇచ్చా, రైతు బంధు ఇచ్చా, పెన్షన్లు ఇస్తానా అని అంటున్నారు, వాడి మీ అభిప్రాయం ఏంటి? మరి అది పైనుంచి వస్తాయి డబ్బులు, అవి రైతు బంధు పైనుంచి వస్తుంది. పెద్ద 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 రాష్ట్రానికి ఇస్తారు రైతు బంధు, మన తెలంగాణ ఒకటే కాదు కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను నేను, కార్పొరేట్ పిలిచా, నాది ఎంత గజాలు కదా, 100 గజాలు నాది. అయితే పిలిచినప్పుడు వచ్చిండు, వచ్చినప్పుడు 3 లక్షలు ఇస్తాను ఇస్తానని చెప్పిండు కదా కేసీఆర్. ఏ 3 లక్షలు లేదు, ఏం లేదా, ఇల్లు అంతా కట్టుకున్న తర్వాత కార్పొరేట్ పిలిస్తే వచ్చిండు, చూసిండు, ఇంత మటుకు ఏ సప్పిల్ లేదు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదా మరి? ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతా కార్పొరేటర్ మొత్తం అంతా బచ్చగాళ్ళే, నా మటు తిరిగిన వాళ్ళే. మరి ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, అప్పట్లో కాంగ్రెస్ మంచిగా 100 రూపాయలు పెడితే అన్ని సరుకులు వచ్చినాయి. ఇప్పుడు మన ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తుమ్మల ఆశ గారు, బీఆర్ఎస్ నుంచి పోవడ అజయ్ కుమార్ గారు చూస్తున్నారు, ఎవరు గెలుస్తారు? మరి తుమ్మలే గెలుస్తాడు.
ఎన్ని మెజారిటీ వస్తంటారు మెజారిటీ చెప్పలేం కిల్తే చాలు వేయండి నా పేరు రామ్ అప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు గెలిచినా మాకు మంచి చేసేవాడు కావాలండి దళిత బంధువులు ఇవ్వాలి మంచి చేసేవాడు కావాలి అందరికి మరి కేసీఆర్ 9 నుంచి 9 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు ఈ తెలంగాణ అంతా అభివృద్ధి చేసే అంటున్నారు ఇది అవుతుంది ఆ ఎత్తం అంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు ఏం చేయాలి మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మరి పేద ప్రజలకు ఎలా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ గానీ తెలుగుదేశం వచ్చినా బాగానే చేస్తారు ఓకే థాంక్యూ మీ పేరండి తిరుపతిరావు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బిఆర్ఎస్ కలవాలి అందరికి దళిత బంధువులు ఇవ్వాలి మన ఇప్పుడు మదర్ నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడపకి 10 లక్షలు పెట్టి ఏమి లేనోడికి కూడా దళిత బంధువులు ఇప్పించారు అదే విధంగా మన ఖమ్మం జిల్లాకి మళ్ళీ సత్తుపల్లి నియోజకవర్గం పైలట్ చేశారు దళిత బంధు అదే అట్లే అందరికి పేదవాళ్ళందరికి దళిత బంధు ఇవ్వాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం కేసీఆర్ గారు దళిత బంధువులు ఇవ్వాలనే ఉన్నదిలే కానీ ఈ మధ్యలో వాళ్ళు మధ్యలో చెంచా రాజకీయాలు చేసే వాళ్ళు ఈ అనుకూలంగా పార్టీకి ఎవరైతే అనుకూలిస్తున్నారో ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఇస్తున్నారు దళిత బంధువులు అయినా ఖమ్మం నియోజకవర్గంలో ఎవరు గెలిచి ఏ పార్టీ గెలిచింది అంటారు ఖమ్మం నియోజకవర్గం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అన్న ఎందుకంటే కాంగ్రెస్ గెలవడానికి ఏంటంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి అనుచరుడైన తమ్మల్ని ఉంచున్నాను కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది థ్యాంక్ యూ